మీరు అనుకున్న బీజేపీ ఏదైతే చెప్పిందో బీసీ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ కానీ ఈ మాదిగ రిజర్వేషన్ సంబంధించి కానీ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఈ రెండు రేపు ప్రజల్లో ఓటుగా మారుతాయంటారా, ప్రజలు ఆలోచిస్తారంటే మీ పార్టీ వైపు టర్న్ అవుతారు? మారుతున్నాయి అండి, ఆల్రెడీ మారుతున్నాయి. అండ్ అదే నేను చెప్పిన టీవీ మొన్ననే అయింది. ఈ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ డిప్స్టిక్ సర్వే అంటారు, మెయిన్ సర్వే చేసినాక మెయిన్ సర్వే 1 మంత్ చేస్తారు. అదే వాళ్ళ మీద డిప్స్టిక్ సర్వే ప్రతి వారం చేస్తుంటారు. అందులో తెలుస్తున్నది డిప్స్టిక్ సర్వేలో ఒకటైతే తెలుస్తున్నది ఇది ఎవరా బీజేపీ పెరుగుతున్నది. కానీ మాకు భయం ఏంటంటే ఈ స్పీడ్ ఎట్లయితే పెరుగుతుంది అది సరిపోతా లేదా. కానీ ఇది ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు చేసినాము ఈ రెండు క్యాండిడేట్ల ముందు కొన్ని క్యాండిడేట్ తర్వాత కూడా అయినాయి, ఎందుకంటే అలీ క్యాండిడేట్ కొన్ని ఇవాళ ముందు. కానీ మధకృష్ణ మాది గారి బీసీ సీఎం డిక్లరేషన్ తర్వాత కాలేదు. దీంతో బాగా పెరుగుతుంది. ఇంకా 2-3 చేస్తాం మేము, మేనిఫెస్టో వస్తుంది అప్పుడు పెరుగుతుంది. ముఖ్యంగా మేనిఫెస్టో అంటే సంఖ్య ఏముంటుంది మేనిఫెస్టోలో ఈసారి? నేను కమిటీలో ఉన్నా, నేను చెప్పలేను, షేర్ చేయలేను. పైపైన అంటే ఇంటర్నల్ కాకుండా ఏం పాయింట్స్ ఉండబోతుంది, దేని మీద సంక్షేమమా రైతాంగమా దేని మీద? రెండు, ఒకటేమో నమ్మకం, ఇంకోటేమో మేము ఏది చేసినా కూడా ఫ్రీ బీజ్ అన్నట్టు ఇయ్యం. ఆ పాలసీలనే అంటే ఫ్రీ బీజ్ అండ్ సంక్షేమ పథకాలు వాటి రెండింటి మీద డిఫరెంట్. ఓట్ బ్యాంక్ బయింగ్ ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఫ్రీ బీస్ మధ్యలో డిఫరెన్స్ ఏంది? ఉదాహరణంగా పేద ప్రజలు ఉన్నారు, తిండి లేని పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఏ కులం ఏ మతం ఉన్నా కూడా వాళ్ళకు రూపాయి బియ్యం ఇచ్చుడు. అది బీజేపీ ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చినా టీఆర్ఎస్ ఇచ్చినా అది సంక్షేమ పథకం అంటారు. కానీ ఈ కులం ఉంది, ఆ కులంలో ఎంత చదువుకున్నోడున్నా ఎంత ధనవంతుడున్నా ఆ కులం చెందినందుకు ఆ కులం ఓట్ బ్యాంక్ వస్తున్నందుకు వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేస్తాను. అందరికీ ఇవ్వద్దు, ఓన్లీ ఆ కులంకి ఇవ్వాలి. కులం వెనుకబడే కులం తప్పకియ్యాలి, కానీ అందులో ధనవంతులు లక్షాది కోట్లాది కోటీశ్వరులకు వాళ్ళకి ఇవ్వద్దు. తండ్రి డాక్టర్, తండ్రి డాక్టర్ ధనవంతులు వాళ్ళకే 10 లక్షలు ఇస్తే తప్పు. అయితే కులం బట్టి ఇవ్వద్దు, ఒక ఓట్ బ్యాంక్ బట్టి ఇవ్వద్దు, అది ఫ్రీబీ. రైతులందరికీ, రైతులకు కష్టమవుతుంది ఎందుకంటే ధన్యవాడికి ఇవ్వాలి, కౌలు రైతుకి ఇవ్వాలి, అందరికీ పేదోళ్ళందరికీ ఇవ్వాలి. ఇంకోటి 100 ఎకరాల ఇవ్వద్దు. వాళ్ళ పాలసీ ఏమున్నది? కులం బట్టి ఇవ్వాలి, లేకుంటే ఈ రైతు ఓట్ బ్యాంక్ కావాలని ఇవ్వాలి. అయితే అవి ఫ్రీబీస్ అండి. ఎవరికైతే పేదోళ్ళు ఉన్నారు మంచి ప్రైవేట్ స్కూల్కు పోవాలని, స్కూళ్ళన్నా మంచి చేయాలి, లేకుంటే ప్రైవేట్ స్కూల్కు పోతే వాళ్ళకు ఆ ఫీ రీఎంబర్స్మెంట్ అంటే కాలేజ్ ఇస్తారో అట్లా ఇవ్వాలి, లేకుంటే స్కూళ్ళన్నా మంచి చేయాలి. ఇప్పుడు ఇదేది కానీ కులం బట్టి అవ్వదు. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనే ప్రోగ్రామ్ మంచిది ఉండే, గవర్నమెంట్ హాస్పిటల్ మంచి చేస్తే అవసరమే లేకుండే. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచి చేయాలంటే చానెళ్ళు పడుతుందని ఇచ్చిండ్రు, అది ఎక్కడ పోయినా ఏ హాస్పిటల్ పోయినా రీఎంబర్స్మెంట్. అట్లా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువైనాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువైనాయి. అప్పుడు అందుకే వాళ్ళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా ఇవి అంటే కొన్ని స్కామ్లు గేమ్లు ఉంటుండొచ్చు, కానీ పాలసీ మాత్రం అది కరెక్ట్, అది ఫ్రీబీ కాదు. ఇది ఫ్రీబీ, నువ్వు ఆకులు అనుకున్నావు ఇది తీసుకో, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఎంత ధనవంతున్నా ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా అది. కానీ పేద ప్రజలకు 1 రూపీ ఇస్తే, 1 రూపాయి బియ్యమో లేకుంటే 5 కిలోల బియ్యం ఇస్తే అది సంక్షేమ పథకం అంటారు. సో సంక్షేమ ఫ్రీబీలు ఇచ్చుకుంటారు, మేమే సంక్షేమ పథకాలను 1 ఉన్నారు. మీరు ఓటు బయింగ్లో 1 ఉంది, రాష్ట్రాన్ని నాశనం చేసిండు. మీ అప్పులు ఇంకా చెప్పేది ఉంటే అందరు తెలుసు, బ్యాంకులకు 5 లక్షలు ఇవ్వాలి కదా. బ్యాంకులకు 5 లక్షల ఇవ్వాలంటే తెలంగాణ ప్రజలకు దాదాపు 10 లక్షల కోట్లు ఇవ్వాలి ఆ బాకీ ఉన్నాడు. ఎందుకంటే దళిత బంధు 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఎవరికి? అందరు దళితులు. ఇంట్లో పెద్ద మనిషి ఉండి ఆయనకు 2 పెద్ద కొడుకులు, పెళ్ళైన పెద్ద కొడుకులు ఉంటే ఆ 3 10 లక్షలు అంటే 30 లక్షలు అంతే కదా. అయితే అది ఎట్లా లెక్క పెడతాడో, కానీ ఆ దానికి కనీసము 2 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు బాకీ ఉన్నాడు. 2.5 లక్షలు పెడతామనుకో. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు కదా, 3000 ఎన్నే 2 ఏళ్ళ సంది, అది ఆల్రెడీ 60 నా లెక్క ప్రకారం ఇది లెక్క చాలు 43,000 కోట్ల నిరుద్యోగ 43,000 కోట్లు 932 కోట్లు
పెన్షన్లు 60 ఏళ్ళకి ఇస్తానా, కొత్త పెన్షన్లు ఇచ్చినా ఇవ్వండి. ఆ ఇయ్యని కొత్త పెన్షన్లు దాదాపు 9,000 కోట్లు. బీసీ సప్లాన్ అన్నారు, ఇప్పుడు బీసీ బంద్ అన్నారు, దానికి ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులర్ చేస్తారు, దానికి ఇవ్వాలి. ఇటువన్నీ అన్ని లెక్కలు కట్టుకుంటూ వస్తే అందరికీ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఎంతమందికి ఇచ్చింది ఇయ్యదు, అవన్నీ లెక్కలు కట్టుకుంటూ వస్తే తెలంగాణ ప్రభుత్వము బ్యాంకులకు 5,00,000 కోట్లు ఇవ్వాలంటే ఇది తెలంగాణ ప్రజలకు దాదాపు 12-11 లక్షల కోట్లు బాకీ ఉన్నాడు. వచ్చే ఆందాని ఏందని చెప్పండి, నోటి మాట. 17,00,000 కోట్లు తెలంగాణ సమాజానికి బాకీ ఉంది. అవును, అందుకే ఇప్పుడు ఈయన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నా నమ్మరు. ఈయన అందరికీ దళిత బంధు ఇంకెక్కువ 10-20 లక్షలు చేసినా నమ్మరు. 3 ఎకరాలు అయితే మర్చిపోయినరి. నిరుద్యోగ వృత్తి 3,000 నుంచి 6,000 చేసినా నమ్మరు. కానీ ప్రధానమంత్రి దాంట్లో నమ్మకం, మేనిఫెస్టో నమ్మకం. ప్రధానమంత్రి మోడీ గారు రూపాయి బియ్యము లేకుంటే ఈ 5 కేజీల బియ్యం ఉచితంగా ఇంకా 5 ఏళ్ళు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారు, తింటున్నారు. మొన్నటి వరకు తెలియలేదు, అన్నీ మేమే చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది ఈయన చేసేది ఏమీ లేదు, ఈయన చేసేది ఏమీ లేదు. చేసేటివి ప్రజలకు అందే అన్నీ కూడా రూపాయి బియ్యం కాడి నుంచి రైతులకు మద్దతు ధర ఇచ్చేది. ఈయన ఫర్టిలైజర్ మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోతుంది, ఒక స్కీమ్ తీస్తున్నా అని ఫ్రీ ఫర్టిలైజర్ అనే ఉచితంగా ఫర్టిలైజర్ ఇస్తామని ఇయ్యలేదు. ఇచ్చేది ఎవరు? దాదాపు 80-90% అంటే యూరియా బ్యాగ్ 2,300 ఎంత ఉంటే దాంట్లో దాదాపు 2,000 సబ్సిడీ వాళ్ళు ఇస్తారు, మనం కట్టేది ఇది డిఏపి ఇవన్నీ. అయితే నిజంగానే ఇచ్చేటవన్నీ ఈయన చేసేది ఏంది? కాళేశ్వరంలో ఇక హైటెక్ సిటీ ప్రాజెక్ట్ నేనే చేసుకుంటా అనేది, 2 టీఅప్ చేసిన మంచినే ఉన్నది, ఓ సైక్లింగ్ ట్రాక్ చేసిన మంచినే ఉన్నది. నిజంగా అభివృద్ధి. ఇప్పుడు హైవేలు వచ్చినాయి, ఎవరు చేసినాయా? ఈయనే చేసిన. ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఇస్తున్నాడు, ఎవరు ఇస్తున్నాయా? ఈయన బాకీ ఉన్నాడు దాదాపు 60,000 కోట్లు. సిఎండి ప్రభాకర్ రావు గారికి బహుశా హార్ట్ అటాక్ రావద్దు, కానీ మంచిగా ఉండాలేదు, కానీ వచ్చేటట్టుంది. ఎందుకంటే డిస్కామ్లు అప్పులు, అప్పుల పాలు. గవర్నమెంట్ డిస్కామ్లకు ఇస్తలేదు పైసలు. డిస్కామ్ జెన్కోలకు పైసలు లేవు. వాళ్ళు సింగరేణి కోల్ తీసుకున్నారు, వాళ్ళు ఎన్ఎండిసికి బాకీ ఉన్నారు. బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే నడుస్తున్నది. ఈ కరెంటు నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్ల, వీని వల్ల కాదు. వీని నాశనం చేస్తుండ్రు. అప్పుడు ఇంకా ఉల్టా ఏమంటుండంటే మోడీ వస్తే మీటర్లు పెట్టు. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ పెట్టిండ్రు, పెడితే మోడీ వస్తే మీటర్లు పెడతా అంటారు. మీటర్లు ఏ మోటార్లకు? మీటర్లు మీటర్ మోటార్లకు కాదయా, మీటర్ సబ్స్టేషన్లలో పెట్టాలి. ఎందుకంటే ఒక బాధ్యతారహితంగా డిపార్ట్మెంట్ను నడితే ఎక్కడ పోతుంది కరెంటు? తెలంగాణలో 24 గంటలు కరెంటు రావట్లేదు అని చెప్పేసి కొన్ని పార్టీలో, కొన్ని పార్టీలు కాదు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, అయ్యే దగ్గర పోతే ఓన్ ఇస్తలేరు. అయితే వస్తలేదు. అవును, వస్తలేదు. అండ్ యావత్ తెలంగాణ ప్రతి బాంబేలో వస్తలేదు 24 గంటలు. ప్రతి రాష్ట్రంలో వస్తున్నది, ప్రతి స్టేట్లో, బాంబే, ఢిల్లీ, బెంగళూరు, కల్కటా, హైదరాబాద్, ప్రతి దగ్గర 24 గంటలు. రైతులకు వస్తుండే ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి ఎక్కువైనా ఖర్చు తక్కువైనప్పుడు, ఇప్పుడు వస్తలేదు. ఎక్కడ పోయినా ఏ రైతుకు 24 గంటల కరెంట్ వస్తలేదు. ఇదే ఓన్లీ ప్రచారం చేసుకుంటున్నాడు.